మీ కళ్ళు అప్పుడప్పుడు దురద పెడుతున్నాయా? తరచుగా నీరు కారుతున్నాయా? చికాకు కలిగిస్తూ వెలుతురు చూడలేకపోతున్నారా? అయితే మీరు కళ్ళు పొడిబారడం అనే సమస్యనెదుర్కొంటున్నట్టు లెక్క. మరి ఈ సమస్య ఎందుకొస్తుంది? దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి? ఈ వీడియోలో చూద్దాం. రకరకాల కారణాలతో కళ్లపై ఉండే టియర్ ఫిల్మ్ ప్రభావితం కావడం వల్ల కళ్ళు పొడిబారుతాయి. కళ్లలోని ఈ టియర్ ఫిల్మ్ మూడు పొరలతో ఏర్పడుతుంది. టియర్ ఫిల్మ్లో లిపిడ్ లేయర్, ఆక్వాస్ లేయర్, మ్యూకర్ లేయర్ ఉంటాయి. టియర్ ఫిల్మ్లోని ఈ మూడు పొరల కలయిక కళ్లను శుభ్రంగా, తడిగా ఉంచుతుంది. ఈ మూడు పొరల్లో దేనిలోనైనా మార్పులు వస్తే కళ్ళు పొడిబారుతాయి. ఇది తీవ్రమైన సమస్య ఏమీ కాదు, కానీ చాలా ఇబ్బంది పెడుతుంది. టియర్ ఫిల్మ్ సరిగ్గా పనిచేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయని యూకేకు చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ ఆప్తమాలజీ ప్రొఫెసర్ పర్వేజ్ హుసేన్ బీబీసీతో చెప్పారు. కళ్ళు పొడిబారడానికి ప్రధాన కారణం మెబోమియన్ గ్రంథులు పనిచేయకపోవడమని చెప్పారు. దీంతోపాటు ఆటోఇమ్యూన్ వ్యాధులు, కొన్ని రకాల ఔషధాల వాడకం, కాంటాక్ట్ లెన్స్ వాడకం, హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చని తెలిపారు. కనురెప్పల్లో ఉండే మెబోమియన్ గ్రంథులు టియర్ ఫిల్మ్ను తయారు చేసే లిపిడ్లను స్రవిస్తాయి. అలాగే కంటిలోని తడి ఆవిరిగా మారిపోవడాన్ని నివారిస్తాయి. గ్రంథులు సరిగా పనిచేయకపోతే కంట్లోని నీటి పొర సాధారణం కంటే వేగంగా ఆవిరవుతుందని పర్వేజ్ వివరించారు. కళ్ళు పొడిబారడం వల్ల దురద, చికాకు, నీరు కారడంతో పాటు మసకగా కనిపించడం, ఎర్రబారడం, నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాతావరణంలో తేమ లేకపోవడం, దుమ్ము, ధూళి, స్క్రీన్లను ఎక్కువసేపు చూడడం వల్ల ఈ లక్షణాలన్నీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. మనం కంప్యూటర్ స్క్రీన్లను తదేకంగా చూసినప్పుడు కళ్లను ఆర్పడం తగ్గిస్తాం. కళ్ళు శుభ్రపడడానికి, కంట్లోని తడిని సమంగా పరచడానికి తరచుగా కళ్లను ఆర్పడం చాలా అవసరం. తక్కువగా కళ్ళార్పడం వల్ల కంట్లోని తడి ఆవిరయ్యే ప్రక్రియ వేగవంతమవుతుంది. మధ్య వయస్కుల్లో, ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. తాము చేసిన అధ్యయనాల్లో 50 ఏళ్లవారిలో మెనోపాస్కు చేరు అవుతున్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువ ఉన్నట్లు తేలిందని ప్రొఫెసర్ పర్వేజ్ చెప్పారు. మెబోమియన్ గ్రంథులపై హార్మోన్ల ప్రభావమే దీనికి కారణమని ఆయన తెలిపారు. డిజిటల్ పరికరాలను అతిగా వాడడం కారణంగా ఈ సమస్య చాలా ముందుగానే కనిపిస్తోందని ఆయన అన్నారు. కళ్ళు పొడిబారడాన్ని నివారించేందుకు మయోక్లినిక్ కొన్ని సిఫారసులు చేసింది. మయోక్లినిక్ అనేది క్లినికల్ ప్రాక్టీస్కు అంకితమైన ఒక స్వచ్ఛంద సంస్థ. వైద్య పరిశోధనలు కూడా చేస్తుంది. కళ్లలోకి దుమ్ము, ధూళి చేరకుండా చూసుకోవాలి. ఎక్కువసేపు తదేకంగా చూడాల్సి వస్తే మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. తరచుగా కళ్లను ఆర్పాలి. కంటి స్థాయికి దిగువన కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి. ధూమపానం మానేయాలి. పొగ తాగేవారికి దూరంగా ఉండాలి. కళ్లను తడిగా ఉంచుకోవడానికి వైద్యులు సిఫారసు చేసిన కంటి చుక్కల్ని వాడాలి. గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రం చేసుకోవడం, కళ్ల చుట్టూ సుతిమెత్తగా నొక్కడం వంటివి చేయాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించింది. ఇలా చేయడం వల్ల కంటిలోని గ్రంథుల నుంచి విడుదలైన కొవ్వులు కరిగిపోతాయి. గ్రంథుల నుంచి స్రావాలు విడుదలయ్యేందుకు కంటి రెప్పలను వేళ్లతో లేదా దూదితో తేలికగా నొక్కాలి అని సూచించింది. ఇలాంటి తేలికైన పనులు చేయడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని పేర్కొంది.